తెలంగాణలో రేపే పోలింగ్ సో వీలైనంత మంది ఎక్కువ ఓటర్లని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. సో మీరు ఎక్కడ నివసిస్తున్నా ఓటు ఉన్న చోటికి వెళ్లి వినియోగించుకోవాలని పదే పదే సూచిస్తోంది. ఈ క్రమంలో సొంతూళ్లకు పయనమయ్యారు నగరవాసులు. దీంతో హైదరాబాద్ లో రైల్వే స్టేషన్లు సహా ఎంజీబీఎస్ జేబీఎస్ రద్దీగా మారాయి. అయితే అవసరమైనన్ని బస్ సర్వీసులు లేవని ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి మా కరెస్పాండెంట్ జ్యోతి మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటు మనందరి హక్కు, మనందరి బాధ్యత. ఓటు హక్కును వినియోగించుకోండి. మీ ఓటుతోనే నాయకులకు సమాధానం చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్తో పాటుగా మరొకవైపు పోలీసులు. ఈ నేపథ్యంలో నగరం నుంచి పల్లెబాట పడుతూ ఉన్నారు నగరవాసులు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మనం చూస్తున్నాము ఎంజీబీఎస్కి బారులు తిరిగినటువంటి ఆ దృశ్యాలను. We just want more of it. That thrill flows in our veins and in the veins of our machines. Motul, next level thrill. ఎందుకంటే తమ ఓటు హక్కుకు సంబంధించి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా కూడా భవిష్యత్తుకు ఏ విధంగా ఉండాలి అంటే అది ఒకరి చేతిలో పెట్టాలి కాబట్టి తమ ఓటును ఆయుధంగా మలుచుకొని ఆ ఓటును వినియోగించుకునేందుకు వెళుతూ ఉన్నారు. చాలామంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఖమ్మం అండి. సో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారా? ఎస్. ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో ఎలా ఉంది ఎగ్జైట్మెంట్? లీగల్ ఎగ్జైట్మెంట్ టూ మచ్. చూడొచ్చు చాలా మంది ఉన్నారు, ఒకసారి ఇంకా వీళ్ళతో కూడా మాట్లాడదాము. మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారా? యా ఎస్ ఐ యామ్ గోయింగ్ టు ఓట్. ఫస్ట్ టైం వేస్తున్నారా? ఆల్రెడీ వేశారు ఇంతకు ముందు. ఐ యామ్ గోయింగ్ ఫర్ ఫస్ట్ టైం. ఓకే, ఎలా ఉంది ఎగ్జైట్మెంట్ ఫస్ట్ టైం అంటే? కొంచెం వెరీ హ్యాపీలీ. ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు హైదరాబాద్ లో? స్టడీ చేస్తున్నాం బిఎస్సి. ఆల్రెడీ ఇచ్చారు కదా. మీ ఫ్రెండ్స్ కూడా మీరందరూ వెళ్తున్నారా? ఎస్ అవును వెళ్తున్నాం. ఏ ఊరు వెళ్తున్నారు? ఖమ్మం డిస్ట్రిక్ట్. యా. మొదటిసారి వచ్చినటువంటి ఏదైతే ఓటు ఉన్నదో వాళ్ళకి సంబంధించి చాలా మంది 9 లక్షలకు పైగా కూడా ఆ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫస్ట్ టైం వాళ్ళు అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతున్నారు. తమ ఓటుదారనే సమాధానం చెప్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా ఇక్కడ నుంచి అంటే మరికొద్ది క్షణాలు ఇంకా కూడా ఇక్కడ రద్దీ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే విద్యా సంస్థలు కూడా హాలిడే ప్రకటించారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా హాలిడే ప్రకటించారు. ఆ హాలిడేని ఒక హాలిడేగా తీసుకోకుండా, ఒక టూర్ ట్రిప్గా తీసుకోకుండా ఖచ్చితంగా ఓటు హక్కు ద్వారా తమ నాయకుల్ని సమాధానం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నుంచి పల్లె టూర్కి లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సొంత గ్రామాలకి పయనమవుతున్నటువంటి ఆ దృశ్యాలను మనం ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడున్నా కానీ అంటే జనరల్గా పబ్లిక్ పండగలు అప్పుడు ఎక్కువగా ఈ సీజన్ అప్పుడు ఖచ్చితంగా ఎంజీబీఎస్ రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఓటుకి వేసేందుకు చాలామంది వెళ్తున్నారు. ఒకసారి హాలిడే ఇవ్వగానే టూర్కి ప్లాన్ చేసుకోకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నారు. ఏం చెప్తారండి? అంటే కంపెనీలు వచ్చాయన్నాయి కానీ ఇంకా చాలా కంపెనీలు వస్తేనే బాగుంటుంది. సాఫ్ట్వేర్ అనే కాదు, దేని పరంగా కానీ ఇంకా అభివృద్ధి చెందాలి, అంటే వెనకబడే ఉందని చెప్పొచ్చు. ఎవరైనా ఆలోచించేయాలి అంటే ముందున్న దాన్ని బట్టి ఇప్పుడు ఎలా జరుగుతుందో దాని సిచ్యువేషన్ మైండ్లో పెట్టుకొని ఇవ్వాలి. ఓటు అనేది దేనికి వేస్తాం అనేది కాదు కానీ ఎందుకు వేస్తాం అనేది ఆలోచించుకొని ఓటు వేయాలి. మొత్తానికి ఇది పరిస్థితి. హాలిడేని ఒక దీన్ని వినియోగించుకోవాలి, ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఎవరు కూడా ఈ హాలిడేని టూర్ ట్రిప్గా ప్లాన్ చేసుకోవద్దని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా రేపు జరగబోయేటటువంటి తెలంగాణ పోలింగ్కి సంబంధించి మాత్రం సర్వత్రా భద్రత ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ప్రత్యేకంగా ఎంజీబీఎస్ నుంచి కూడా అనేక బస్సులను కూడా కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈగర్గా అంతేకాకుండా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నామని చెప్తూ ఉన్నారు. విడుదల వెంకటేష్తో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.